రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఆదల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని నగర మేయర్ పోట్లూరి శ్రవంతి అన్నారు. పేద ప్రజలకు సమస్యలు వస్తే ఆదాల నేనున్నానంటూ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రజలు అడగక ముందే ఆదాల అభివృద్ధిని అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ లోని 25వ డివిజన్ లో మహిళా సమాఖ్య సర్వసభ సమావేశంలో ఎంపీ ఆదాలతో కలిసి ఆమె పాల్గొన్నారు. నార్మల్ గా పొదుపు సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి ముఖ్య వ్యవస్థలు కూడా పొదుపు కూడా ఒకటి. ఎందుకంటే అత్యంత మెజారిటీ మహిళలు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది పొదుపు మాత్రమే తెలియజేస్తాను. అదేవిధంగా పొదుపుకి ఒక మంచి ప్రాధాన్యం ఇచ్చి మహిళలందరినీ కూడా ఒక గౌరవ స్థానంలో నిలబెట్టాలన్న విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ అన్నీ కూడా డైరెక్ట్గా ఎటువంటి కరప్షన్ లేకుండా మన అకౌంట్లో పడుతూ మనం ఎంతో ఆర్థికంగా ఉండాలన్న ఒక ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం మన అందరికి కూడా తెలిసిందే. అదేవిధంగా మన రూరల్కే వస్తే ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మూల పడిపోయినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఒక పరుగులాగా పయనించే విధంగా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పనిచేయడం మీ అందరికి కూడా తెలిసిందని, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, పేద కుటుంబాలకి సమస్య వస్తే పరిష్కరించడానికి నేనున్నాను ముందు అన్న ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్ లో మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం అందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందచేయాలని కూడా తెలియజేస్తున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి. అదేవిధంగా అక్కడున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నటువంటి నియోజకవర్గం అంతా కూడా ప్రశాంత వాతావరణంలో జీవించడానికి ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాము. ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఏ విధంగా రూరల్లో ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి పనులు, ఎక్కడైతే ప్రజలకు అవసరమైనటువంటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగక ముందే ఈయనే మనీ శాంక్షన్ చేపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నిధులు విడిపించి ఎన్నో కోట్ల తొట్టవి అభివృద్ధి చేయడం మీ అందరికి కూడా తెలిసిందే. ఎందుకంటే ఈ రోజు కూడా 80 లక్షల రూపాయలతోటి ఈ 25వ డివిజన్లో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్లిన నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేస్తూ